ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం జనరల్గా వాట్సాప్ని ఏ నెంబర్తో వాడతాం? నార్మల్గా మన యొక్క పర్సనల్ నెంబర్తోనే మనం వాట్సాప్ని యూజ్ అనేది చేస్తుంటాం కదా. అలా కాకుండా ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. దీని ద్వారా మీకు అనుకున్న నెంబర్తో, మీరు అమెరికా నెంబర్తో కావాలనుకుంటే అమెరికా నెంబర్తో కూడా మీ యొక్క వాట్సాప్ని క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీరు చాటింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను చెప్పే టెక్నిక్ని మాత్రం మీరు ఇల్లీగల్ పర్పస్ అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. నేను ఓన్లీ ఫర్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చూపిస్తున్నాను, మీరు ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే యూజ్ అనేది చేయండి. మీ యొక్క పర్సనల్ నెంబర్ మీరు వాట్సాప్కి వాడొద్దు అనుకుంటే మాత్రమే ఈ ట్రిక్ని మీరు అప్లై అనేది చేయండి అన్నమాట. అది చూడండి, మన యొక్క పర్సనల్ నెంబర్తో కాకుండా వేరే నెంబర్స్తో మనం ఏ విధంగా వాట్సాప్ని క్రియేట్ చేయొచ్చు, ఏం కథ అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు కాలుష్యం? Let's start our topic. ఫ్రెండ్స్, ముందుగా మనం మన యొక్క మొబైల్లో మనం డబుల్ వాట్సాప్ని యూజ్ చేయాలనుకుంటే అప్పుడు ప్యారలల్ స్పేస్ యాప్ని మనం యూజ్ చేసేవాళ్ళం. అలా కాకుండా సింపుల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు యాప్ సెక్షన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డ్యూల్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. దీనిపైన మనం క్లిక్ చేసినట్టయితే, ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఇంకొక వాట్సాప్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను, ఆటోమేటిక్గా నాకు రెండో ఆప్షన్ అంటే రెండో వాట్సాప్ కూడా ఇక్కడ నుంచి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనం క్లోర్ అనేది చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ వాట్సాప్ రావడం జరిగింది. అలాంటప్పుడు ఈ వాట్సాప్లో మీ యొక్క పర్సనల్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ అని చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది అనమాట. దీని ద్వారా మనకు అమెరికా నెంబర్ కావచ్చు, మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మనకు అవైలబుల్ ఉంటాయన్నమాట. సింపుల్గా దీని పైన క్లిక్ అనేది చేయండి. వన్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో కావచ్చు, దేనితోనైనా మీ యొక్క మెయిల్ ఐడితో సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను నా యొక్క వేరే మెయిల్ ఐడితో నేను ఇక్కడ లాగిన్ అది అవుతున్నాను. చూడండి, లాగిన్ అయిపోయిన తర్వాత మీరు పాస్వర్డ్ ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం అనమాట. నేను 1 2 3 4 5 6 7 ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత నేను సైన్ అప్ బటన్ క్లిక్ అనేది చేయడం జరిగింది అనమాట. క్లిక్ చేసిన మరుక్షణమే ఈ పాస్వర్డ్ని సేవ్ చేసుకుంటారని అడుగుతుంది. మీరు నెవర్ అని కొట్టేయండి. నెవర్ కొట్టేసిన తర్వాత మనకు ఈ విధంగా మనకు ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు నాట్ నో పైన ప్రెస్ అనేది చేయండి. ఇక్కడ నుంచి మీరు స్కిప్ అనేది చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత యూజ్ మై లొకేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. మీరు డోంట్ యూజ్ అండ్ ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీ యొక్క ఏరియా కోడ్ని బట్టి మనకు నెంబర్ని జనరేట్ చేసుకోమంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను 316 అని కొడతాను. చూడండి, కొట్టిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఇది అమెరికా నెంబర్ అనమాట. ఈ సిరీస్తో నాకు నెంబర్ కావాలి అన్నట్టుగా నేను ఎంటర్ చేయడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూ ఆప్షన్ అన్న క్లిక్ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇవన్నీ ఫ్రీ నెంబర్స్ అనమాట. మీ దీంట్లో మీకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ని మీరు చెక్ మార్క్ అనేది చేసుకొని దాని తర్వాత కంటిన్యూ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కంప్లీట్గా అదే నెంబర్తో మనకు ఏదైనా ఓటీపీ వచ్చినా ఏమొచ్చినా ఇదే ఆప్షన్లో మనకు రావడం జరుగుతుంది అనమాట. సింపుల్గా ఇప్పుడు చూడండి, ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్ని కాపీ అనేది చేసుకోండి. నేను నెంబర్ని కాపీని చేసుకోవడం జరిగింది. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్ నేను వాట్సాప్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం అకౌంట్ని క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం అగ్రీ అనేది చేయండి. ఇక్కడ మనం అక్కడ ఇచ్చినాం చూడండి నెంబర్, ఆ నెంబర్ని ఇక్కడ నుంచి మీరు స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకుని ఈ విధంగా మీరు ఇంకొక వాట్సాప్ని కూడా చాలా ఈజీగా మీరు క్రియేట్ చేసి యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ పక్క అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన యాప్స్లలో కావచ్చు లేదా మీరు వాట్సాప్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. కానీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే యూజ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ మిస్యూస్ అయితే చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.